ఈ మధ్య సెలబ్రిటీలు పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. అయితే వారైనా మోసపోతున్నారు, లేదా సెలబ్రిటీల చేతిలో మేము మోసపోయామంటూ మరొకరు పోలీసులను ఆశ్రయిస్తున్నారు. తాజాగా ఈ లిస్టులోకి కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు చేరారు. పోలీస్ స్టేషన్కు వెళ్లి ఆయన ఫిర్యాదు చేయటం, వెంటనే నిందితుడిని పట్టుకోవటం కూడా జరిగింది. ఇంతకు అసలేం జరిగిందంటే, సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు ఇంట్లో భారీ చోరీ జరిగింది. జన్పల్లిలోని ఆయన ఇంట్లో పనిచేసే నాయక్ అనే వ్యక్తి 10 లక్షల రూపాయలు దొంగతనం చేసి పారిపోయినట్టు మోహన్ బాబు పేర్కొన్నారు. ఈ మేరకు రాచకొండ సీపీకి ఆయన ఫిర్యాదు చేశారు. పోలీసులు హుటాహుటినా దర్యాప్తు చేపట్టి తిరుపతిలో నాయకును అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం దొంగతనం జరిగిన ఇంటిని మోహన్బాబు కుమార్తె హోమ్ టూర్ చేసి యూట్యూబ్లో ఆ వీడియోని అప్లోడ్ చేశారు. ఇంద్రభవనం వంటి ఆ ఇంటిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు అప్పట్లో. ఇక మంచు ఫ్యామిలీ ఇంట్లో దొంగతనాలు కొత్తేం కాదు. గతంలో కూడా, అంటే 2019లో, ఇలాగే ఫిలింనగర్లో ఆయన ఇంట్లో పనిచేస్తున్న పని మనిషి డబ్బులు నగలు దొంగలించినట్టు మోహన్బాబు కుటుంబ సభ్యులు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిజానికి మోహన్బాబు తన వద్ద పనిచేసే మనుషులను సొంతవారిగా భావిస్తూ ఉంటారు. అంత నమ్మకం ఉంది కాబట్టే సిటీకి దూరంగా మంచి ఇల్లు కట్టుకుని అక్కడ జీవిస్తున్నారు. మోహన్బాబు కాంపౌండ్లోనే పనివారికి కూడా అన్ని సౌకర్యాలతో నివాసాలు ఏర్పాట్లు చేశారు. వారంతా ఎన్నో ఏళ్లుగా వీరి కుటుంబాన్ని నమ్ముకుని జీవిస్తూ వస్తున్నారు. ఇంత మంచిగా చూసుకుంటున్నా అప్పుడప్పుడు పనివారు ఇలా దొంగతనాలు చేయటంపై మోహన్బాబు కుటుంబం అంతా షాకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించి సొసైటీలో లగ్జరీ జీవితం గడపాలని చూస్తున్నారు. దొంగతనాలు, చైన్ స్నాచింగ్, డ్రగ్స్ దందా, ఇలా ఎన్నో రకాలు మోసాలకు పాల్పడుతూ లక్షలు సంపాదిస్తున్నారు. ఇలాంటి సమయంలో దిగ్గజ నటుడైన మోహన్బాబు పనివారిపై ఆధారపడి సిటీకి దూరంగా ఉండటంతో ఇప్పుడు ఫ్యాన్స్ ఆయన రక్షణపై కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక టాలీవుడ్లో ఉన్న తోపు నటుల్లో మోహన్బాబు ఒకరు. దాదాపు 3 దశాబ్దాలుగా వెండితెరపై తిరుగులేని నటుడిగా మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. అయితే ఆయన కొడుకులు మంచు విష్ణు, మంచు మనోజ్ మాత్రం స్టార్స్గా రాణించలేకపోయారు. మోహన్బాబు సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య ఎక్కువ సినిమాలు చేయడం లేదు. ఆ మధ్య చేసిన సన్నాఫ్ ఇండియా నిరాశపడటంతో పాటు తీవ్రమైన విమర్శలు ఎదుర్కొన్న నేపథ్యంలో మోహన్బాబు సినిమాల్లో ఎక్కువగా కనిపించటం లేదు. మరోవైపు ఆయన తనయుడు మంచు విష్ణు నిర్మిస్తున్న భారీ బడ్జెట్ ప్రతిష్టాత్మక మూవీ కన్నప్పలో కీలకమైన గెస్ట్ రోల్లో కనిపించబోతున్నారు. నమస్తే అండి, ఇన్స్పెక్టర్ పాడి షరీఫ్. 23rd night రోజు మాకు ఒక పిటిషన్ రావడం జరిగింది 10:30కి. దాంట్లో కిరణ్ తేజ అని ఇతను మంచు టౌన్షిప్ మోహన్ బాబు గారిది మంచు ఇంటి దగ్గర అతను సెక్రటరీగా పనిచేస్తాడు. అతను వచ్చి దరఖాస్తు ఇచ్చినాడు. ఏమని చెప్పేసి అంటే 22nd రోజు నైట్ అతను 10 lakhs వ్యాపారానికి సంబంధించిన డబ్బులు తీసుకుని వచ్చి అక్కడ మంచు టౌన్షిప్ లో ఉన్న అతని రూమ్ లో పెట్టి అతను పడుకున్నాడు. మార్నింగ్ లేచేసరికి ఆ 10 lakhs కనిపించలేదు. సో దాంట్లో సీసీటీవీ అది వెరిఫై చేసినారు వాళ్ళు. దాంట్లో అందులో ఉన్న పర్సన్ వర్కర్ పేరు గణేష్ నాయక్ అతని మీద సస్పీషియస్ చూపిస్తున్నారు. అతనే తీసినని అనుమానం వాళ్ళకు కలిగింది. మా దగ్గరకు వచ్చి దరఖాస్తు ఇచ్చినారు. దానిపైన కేసు రిజిస్టర్ చేసినాము. ఇమీడియట్ గా మేము కూడా టీం పంపించాము. ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసు త్వరలో అతను పట్టుకొని కూడా రికార్డ్ చేస్తారు. ఏదైతే కిరణ్ తేజ అతను ఒక రూమ్ ఉంటుంది, అతను వర్కర్స్ రూమ్ ఉంటుంది, ఆ రూమ్ లో అతను బ్యాగ్ లో పెట్టి పడుకున్నాడు. మార్నింగ్ మళ్ళీ వేరే దగ్గరకు డెలివరీ చేసేది ఉండే ఈ టైంలో నైట్ అయిపోయింది అని చెప్పేసి అతని దగ్గర పెట్టుకున్నాడు. మార్నింగ్ లోపు జరిగింది.